బ్రిటన్ ప్రధాని రేస్లో నిలిచినటువంటి రిషి సునాక్ విజయం కోసం పెద్ద ఎత్తున భారతీయులు హోమాలు చేస్తున్నారు పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇదేంటి భారతదేశంలో బ్రిటన్ ప్రధాని కోసం బ్రిటన్ ప్రధాని అభ్యర్థిత్వం కోసం పూజలు చేయటువంటి హోమాలు చేయటం అనేటటువంటి డౌట్ రావచ్చు ఎందుకంటే రిషి సునాక్ భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి అంతేకాకుండా మన పారిశ్రామిక దిగ్గజమైనటువంటి ఐటీ దిగ్గజమైనటువంటి ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి స్వయానా అల్లుడు అయినా సరే భారతులు ఎందుకు చేస్తున్నారనే డౌట్ కూడా రావచ్చు చేస్తుంది భారతీయులే కానీ భారత్లో కాదు బ్రిటన్లో ఉన్నటువంటి భారతీయులు రిషి సునాక్ అభ్యర్థిత్వం కోసం అతని గెలుపొందటం కోసం పెద్ద ఎత్తున పూజలు హోమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఆయన బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడ్డ దగ్గర నుంచి అనేక సందర్భాల్లో ముందంజలో ఉన్నారు అయితే అటు ఎంపీల్లో మద్దతున్నా కానీ మిగిలినటువంటి పార్టీ విభాగాల్లో ఆయనకు మద్దతు అయితే అంతగా ఆశించిన స్థాయిలో రా రావటం రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఆయనకు సమీప అభ్యర్థిగా ఉన్నటువంటి లీజ్ ట్రస్ట్కి మాత్రం పెద్ద ఎత్తున అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అనేక సర్వేల్లో కూడా రిషి సునాక్ వెనకడుగు వేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా అనూహ్యంగా ఒక టీవీ డిబేట్లో మాత్రం ఆయన విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తుంది కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి స్థిరపడ భారతీయులు కానీ భారత సంతతి వ్యక్తులు కానివ్వండి పెద్ద ఎత్తున రిషి సునాక్ కోసం పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే బ్రిటన్లో భారతీయుల సంఖ్య ఎక్కువ దాదాపుగా పదిహేను లక్షల జనాభా భారతీయులకు సంబంధించి ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే అక్కడ పూర్తి జనాభాలో రెండు పాయింట్ ఐదు శాతం వీరి సంఖ్య ఉన్నట్లుగా తెలుస్తోంది సో ఇది కొంతవరకు ప్రభావశీలమైనటువంటి అంశంగానే మనం చూడాలి ఎన్నికలకు సంబంధించి అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఈ పార్టీ అభ్యర్థుల రేస్లో రిషి సునాక్ వెనకడుగు వేసినటువంటి నేపథ్యంలో భారతీయులంతా పెద్ద ఎత్తున తమ మద్దతు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే కేవలం భారతీయుడు అనేటటువంటి ఒక కారణం భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అనేటటువంటి ఒక కారణం మాత్రమే కాదు అతనే సరైనటువంటి అభ్యర్థి అతనే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దగలడు పరిపాలనా బాధ్యతలు అతని చేతిలో పెడితే బ్రిటన్ సురక్షితంగా ఉంటుంది అనేటటువంటి విధంగా అనూహ్యంగా మద్దతు వస్తోంది మ మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే మరి అన్ని వర్గాలు అంటే కేవలం ఎంపీలు మాత్రమే కాకుండా పార్టీలో మిగిలిన కార్యవర్గాల యొక్క మద్దతును పొంది రిషి సునాక్ అయితే ముందడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి సర్వే వివరాలు తాజాగా జరిగినటువంటి సర్వే ఫలితాలను బట్టి చూసినట్లయితే ఆశించిన స్థాయిలో అయితే పార్టీ వర్గాల నుంచి మద్దతు అయితే లభించే ఆస్కారం అయితే కనిపిస్తుండదు సో అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప రిషి సునాక్ విజయం సాధించేటటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపించట్లేదు సో ముందు ముందు పోను పోను ఈ ట్రెండ్ మారేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు అప్పుడు మరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి భారతీయుల యొక్క పూజలు హోమాలు ఎంతవరకు ఫలిస్తాయనేది అయితే వేచి చూడాల్సిన అంశం